మా బతుకుల కన్నా మీకు సంపాదనే ముఖ్యమా అని దేవర దిబ్బ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను తరలించే వరకు జెన్కో యాష్పాండ్ లో బూడిద లోడింగ్ ఆపేయాలని ఇటీవల గిరిజనులు ఆందోళన చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే శనివారం బూడిద లోడింగ్ జెన్కో అధికారులు ప్రారంభించడంతో దేవర దిబ్బ గిరిజన వాసులు మళ్లీ ఆందోళనకు దిగారు. బూడిద కారణంగా తాము అనుభవిస్తున్న నరకం అందరికీ కనిపిస్తున్నప్పటికీ గిరిజనులను ఆదుకుని సమస్య పరిష్కరించాల్సింది పోయి దొంగతనంగా మళ్లీ బూడిద లోడింగ్ ను చేసుకోవడానికి జెన్కో అధికారులు కాంట్రాక్టర్లకు అవకాశమివ్వడం అన్యాయమన్నారు. బూడిద కాలుష్యం కారణంగా పిల్లలు పెద్దలు అంతుబట్టనని రోగాలతో అల్లాడుతున్నామని తమను వెంటనే తరలించి తమ ప్రాణాలు కాపాడాలని న్యాయమైన డిమాండ్ను నెరవేర్చాలని అలా నెరవేర్చని పక్షంలో ఆత్మహత్యలకు కూడా వెనకాడబోమని గిరిజనులు స్పష్టం చేశారు. ఆ బాధేంటో వారి మాటల్లోనే విందాం. ఇక్కడ యాజమాన్యం ముందు ఆపాము, దాన్ని ఆపితే మేము ఇంతకుముందు ఏదో ఇస్తాం అది చేస్తాం అన్నారు. మేము బూడిదలో బుల్ కడతాం ఉన్నాము. ఇక్కడ మా బతుకు తిరిగి ఏటకాలలో కూడా మాకు ఏమి అవకాశం లేదు. సంగమం చూస్తే అంటే ఇంతకుముందు ఎంతమంది వచ్చామంటే ఎన్నో కిలోమీటర్లు ఉంది సంగమం అని చెప్పి అన్నారు. యాజమాన్యం కిందనే ఉంది సంగమం. ఆ బూడిది మా బిడ్డలు మా పాపలు అదంతా మేము బడి మేము తంటాలు పడతా ఉన్నాము. ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు మమ్మల్ని. దీనివల్ల మాకు ఏదో మీరే సహాయం చేయాలి, మాకు తొందరలో సహాయం చేయాలి. లేదు మమ్మల్ని లేపేసి అడకన్నా పెట్టే పని అయితే పెట్టండి. ఏ మమ్మల్ని లేపిన దానికి మాకు కట్ట బియ్యం ఏదైనా 2000 రూపాయలు మాకు సహాయం చేయి. ఈ బూడిది వల్ల మేము బిడ్డలు మా పాపలు మేము అందరం ఇక్కడ మేము ఉన్నాము తల్లారుతున్నాం. ఇంతకుముందు కూడా ఆపేటప్పుడు కూడా చేస్తామని చెప్పి కూడా చెప్పారు. అది ఎన్నో సంవత్సరాలు అయిపోయింది జరిగిపోయింది. ఇంతటితో మా ఇప్పటికీ మా పిల్లకాయలు మేము తాట ఎంతమంది చచ్చిపోతున్నారు గ్రామంలో కూడా. ఇక్కడ నుంచి దురదలు వచ్చి కూడా చచ్చిపోతున్నారు. చాలా మంది కూడా నష్టమైపోయినారు. కండ్లలో ఒక మచ్చలు పడి ఏమేమో వచ్చి పడి ఉన్నాయి ఈ దురద వల్ల ఈ బూడిది వల్ల. ఏదో ఆరోగ్యం ఆరోగ్యం కూడా బాగలేక ఈ బూడిది వల్ల కడుపులోకి పోయి అది పేరుకొని చెట్ల మీద పుట్ల మీద అన్నింటి మీద బేమకుండదు. అసలు నిద్రలేస్తే యాజమాన్యం సార్ చూడాలి మేము. మాకు ఏ సహాయం చేసి మమ్మల్ని ఎక్కడికి లేపిందాక కట్ట బియ్యం 2000 రూపాయలు సహాయం చేయాలా? మీరు చేస్తేనే మేము మమ్మల్ని ఏదో చెయ్యాలా. మాకు ఈ బూడిద వచ్చేసి నీళ్ళు ఎరువు లేకుండా బూడిద తింటా ఉన్నాము. మాకు ఆ రోజు ఏమంటే 2000 రూపాయలు కట్ట బియ్యం ఇస్తానన్నారు. అయ్యేం ఈ రోజుకి కట్ట బియ్యం ఎట్టబోయినాయో 2000 ఎట్టబోయినాయో గాలికి పోయేసినాయి. ఇప్పుడు చూడబోతే ఈ బూడిదంతా 3 భాగాలు మేము తినేస్తున్నాము. మాకు 2000 రూపాయలు కట్ట బియ్యము మమ్మల్ని ఆడకన్నా లేపి పంపించిందాక మాకు ఒక స్థానబలం చూపిస్తే మేము వెళ్ళిపోతాము. అప్పుడు దాకా మాకు ఇస్తే చాలు. ఇక్కడ పని ఆపేయమని చెప్తే మళ్ళీ ఏమంటే రైతులు పొగులు పొగులు పూలు దొంగలు తోలుకున్నాడు తోలుకుంటా ఉంటే మా పరిస్థితి మమ్మల్ని పట్టించుకునేది ఎవరు? మమ్మల్ని చూసేది ఎవరు? మాకు సాయిలు మాట్లాడిచ్చేది ఎవరు? ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు ఇదే వాళ్ళు ఎట్టా ఇల్లెట్టా అని అంటుండ్రి. ఇంకా దాన్ని బట్టి మేము ఏం మాట్లాడాము? ఈ రైతు పొగులు ఆడాలి ఈ కట్టలకి పరిగెత్తాలంటే ఏడ పరిగెత్తాం మేము చెప్పండి. ఏం మేము మనుషులే, మీరు మనుషులే కదా. మేము తినేది అదే, మీరు తినేది అన్నమే కదా. మా కోసం అన్న పానీ యానాదోళ్ళు వాళ్ళు పాని పెట్ట బతిలాడుకుంటున్నారని మా కోసమైనా కొద్దిగా చెయ్యండి అంతే కదా. ఇంతకాలం మిమ్మల్ని మేము గట్టిగా పట్టుకొని అడగలేదు కదా, ఈ రోజు అడుగుతున్నాము. మీరు అనుకుంటే ఎంత పనేదా చెప్పండి కదా. 2 నిమిషాల పని మీ 2 నిమిషాల పనికి మీ పని ఏమో సాగించుకుంటుంటారు, మమ్మల్ని ఏమో మర్చిపోతుంటారు. ఇంకో మంచి మాట్లాడతాను. మీరు మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.